एपी व्याप्त मूड रोजल विस्तार वर्षा पड़न एपी वातावरण शाख తెలిపింది నేడు రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆవర్తన ప్రభావంతో మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపటి నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు. ఏపీలో కూడా రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమల రావు, సంధ్య, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి డ్యాము నుండి 114,000 క్యూసిక్లు నీరుని విడుదల చేసింది. ఇప్పటికే కొంత మొత్తం వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 5,000 క్యూసిక్లు దిగువకు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ వాటర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు ఇప్పటి వరకు ఎంత చేరుతుంది, ఎంత మార్గంలో ఉందనే విధంగా కూడా అధికారులు అయితే ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేస్తూ ఇప్పటికే ఈ దిగువకు నీరు ఎంత వదులుతున్నారు ఏంటనే కోణంలో అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో దిగువ నీటికి అధికంగా ఎగువ నుండి రాష్ట్రానికి వరద ప్రకాశం బ్యారేజ్ దిగువకు వదిలిన సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలా ఉండాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అదేవిధంగా లంక గ్రామాల్లో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం చేస్తూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాలకు వస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రకాశం బ్యారేజ్ నీటిని విడుదల చేసే క్రమంలో ఇటు మరి కొంత భాగం వ్యవసాయానికి సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయానికి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా వరద నీటిని అయితే ఇటు వ్యవసాయానికి అయితే ఉపయోగిస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటికే విజయవాడ వ్యాప్త ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు మరో 2 రోజులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించడంతో ఎక్కడెక్కడికి అధికారులు అప్రమత్తారు. ఇప్పటికే సిఎస్ అన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించి వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, లోటత్తు ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అదేవిధంగా అన్ని జిల్లాలు ఏపీ వ్యాప్తంగా మందులు ఆరోగ్య సమస్య ప్రబలకుండా మందులు అయితే ఏర్పాటు చేయాలంటూ సిఎస్ అన్ని జిల్లా కలెక్టర్ అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చెప్పడం జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే విజయవాడ వ్యాప్తంగా గత రాత్రి నుంచి కూస్తున్న భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఏపీలో 2 రోజులు మరి వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి వరద ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ సిఎస్ మాట్లాడటం జరిగింది. ఈ వర్షాలు ఎగువ నుంచి ఎప్పుడైతే వస్తున్నాయో అప్పటికే 114,000 క్యూసెక్లు ఆల్మట్టి డ్యామ్ నుంచి రావడం జరిగింది. ఇది 2-3 రోజుల్లో కృష్ణా బ్యారేజ్ జరుగుతుంది. ఈ వదిలే క్రమంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటే ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. సంధ్య, ఓకే, రైట్, తిరుమల రావు.